రేణుక ఎల్లమ్మది ఇంతకుముందు అయితే వీడియో పెట్టడం జరిగింది కదా. ఓకే, మంగళవారం నాడు బోనాలు ఉంటాయి అని అన్నాం కదా. ఈరోజు అయితే బోనాలు అయితే గుడికి చేరుకున్నాయి. ఓకే, వెళ్ళి చూద్దాం రాడు. Thank you.
ప్రసాద్ లోపల ఏం పోయాకు లేదు లోపల బయటకు వచ్చిందా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ముక్కి వెళ్ళండి ముక్కు ముక్కి వెళ్తాను ముక్కి వెళ్తాను శ్రీ లోకనాథ రేణుకాయల మధ్య అంటగా 3 రోజుల నుంచి ఆదివారం జోమం కార్యక్రమం జరిగింది. సోమవారం నాడు అందకాడికి వెళ్ళిపోయిన తర్వాత మైలాదీశుడు ఉత్తమంగా కృష్ణవచంద్రుడు రాత్రి సూర్య కార్యక్రమం జరిగింది. రాత్రి కథ జరిగింది కాబట్టి ఉగ్గు కళాకారులచే శ్రీ బాబాపురము బైరుమల్లేష్ బాబాపూర్ బైరుమల్లేష్ కళాబృందంచే రంగరంగ వైభవంగా శ్రీ లోకనాథ రేణుకాయల మధ్య కళ్యాణం జరిగింది. ఇప్పుడు
పట్టాల పావనాలు జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా తమ తమ విదేశాల అంటే ఊరు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా చేరవచ్చి స్వామివారి శ్రీ లోకమాత రేణుకాళ్ళమ్మ దేవి వద్ద చేరవచ్చి భక్తులందరూ కూడా స్వామి శ్రీ రేణుకాళ్ళమ్మ దేవి మాయందు దయతలంచాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ కన్న తల్లికి ఒక ఓడవాల బియ్యం పోసుకుంటూ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ కూడా తమ తమ పనులన్నీ వచ్చిన వాళ్ళు కూడా మేక పొరులతోటి కుండ పొరలతోటి కన్న బియ్యాలతోటి రంగరంగ వైభవ ఘనంగా పండుగ జరిగింది. ఇక్కడ శాంతినగర్లో శ్రీ గౌరవనీయులైన మరి గౌరవనీయులైన పుణ్యమన్న గారు మరి యాదగిరి అన్న గారు మరి ఐదుగురు పెద్ద మంత్రులు కూడా స్వామివారి దేవస్థానం వద్దగా వాళ్ళు కార్యకర్తలు కాబట్టి స్వామివారి శ్రీ లోకమాత రేణుకాల సాయం ఉండదని చెప్పి రంగారంగ వైభవంగా అన్న పుణ్యమన్న పుణ్యమన్న గారు కూడా ఇది వేదికపై చేరవచ్చి అతను ఒక్కసారి ఎందుకంటే లోకమాత రేణుకాల సాయంకాలం ఉండదని చెప్పి మరి పుణ్యమన్న గారు కూడా జాతి గారు గౌరవనీయులైన అతను చేపట్టి ఉప్పు కాళ్ళ కళాకారులు తీసుకువచ్చి రంగారంగ వైభవంగా స్వామివారి పట్టాల భవనాలు దేశం జరగడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇవాళ మరి పుణ్యమన్న గారు కూడా యాదగిరి అన్న గారు భూషాలన్న గారు ఎల్లో స్వామి భూషాలన్న గారు ఎల్లో స్వామి గారు కూడా మీరందరూ చేరవచ్చి కూడా స్వామివారి కళ్యాణానికి రంగారంగ వైభవంగా వాళ్ళ ఇంటి లోపల పనులన్నీ ముగించుకొని ఒక మూడు రోజులు కూడా సేవ చేయాలి ఎల్లమ్మ తల్లిని మనం వేడుకోవాలని చెప్పి రంగారంగ వైభవంగా పండుగ జరిపిద్దు. ఇవాళ బాబాపూర్కి బైరు మల్లేశ్ కళా బృందంశి బైరు మల్లేశం గారు బైరి శ్రీనివాస బైరి రాజన్న గారు అనివేది మల్లేశం గారు అనివేది రాజేష్ గారు మరి అదే విధంగా సుప్పదండి నుంచి గౌ వచ్చిన కళాకారుడు మరి బండారి శ్రీనివాస్ గారు కూడా బండి యోగి మరి బండివారి సమస్తారం కూడా బండి రాజమల్లు గారు వాళ్ళ కుమారుడు మరి రాజుగారు వీరయ్య గారు జక్కుల వారి సమస్తానంలోనా జక్కుల వీరయ్య గారు కూడా దేవస్థానం వద్దకు 12 మంది గ్రూప్ వాళ్ళు మనోజు ముద్దు రాజు ఇంకా మరి 12 మంది బ్యాచ్ వచ్చి మరి ఉన్నమన్న ఆధ్వర్యంలో ఇవాళ శాంత రంగారంగ వైభవంగా అన్నా కనిపించారు శ్రీ లోకమల్ల రేణుకా ఎల్లమ్మకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మరి లైక్ చేయండి శ్రీ లోకమాత ఎల్లమ్మకి పట్నాలు మల్లన్న పట్నాలు పోషమ్మ పట్నాలు రాజేశ్వర స్వామి పట్నాలు అన్ని మరి బాబాపూర్కి బైరి మల్లేష్ ఒప్పు కళా బృందం మాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి బైరి మల్లేష్ ఒప్పు కథ అని కొడితే యూట్యూబ్లో మీకు కథలు వస్తాయి. కావున ఈ లక్ష్మీ ముజరా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టండి. జై శ్రీ లోకనాథ ఎల్లమ్మకి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ ముద్రా ఛానల్ ఓకే వీడియో కనుక మీకు కంపల్సరీ నచ్చితే కమెంట్ కూడా పెట్టండి.
చూశారు కదా ఫస్ట్ పూజించే ఎల్లమ్మ తల్లి ఇక్కడనే కదా మీకు ఇంతకు ముందు చూపించడం జరిగింది. ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బాయ్, కమెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ఓకేనా? ఓకే చూసారు కదా రేణుక ఎల్లమ్మ దగ్గర ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అన్నదానం ఏర్పాటు చేశారు. ఓకే ప్రతి ఒక్కరు ఇక్కడైతే అన్నం తిని వెళ్ళాలని కోరుకుంటున్నారు. అన్నదానం అయితే ఏర్పాట్లు చూడండి, మీరు మీకు చూస్తాను. ఓకే చూడండి, ప్రతి ఒక్కరి కొరకు అన్నదానం అయితే ఏర్పాటు చేశారు చూడండి. అందరైతే ఇక్కడ ఒక పొద్దున్న వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎందుకంటే పండుగ అంతా అయిపోయి అన్నం అయితే తింటున్నారు. ఓకే చూడండి. అట్లా తీసుకో, ఇంకొన్ని వాటర్ తెలుస్తుంది. ఏది బదారా అన్నమ్మ నీకు తెలుందమ్మా? రెండు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ లాస్ట్